తలమడిగినావు తెచ్చినా రేపు దానికి 24 గంటలు శంకుస్థాపన అంటున్నావు పత్తా ఇంకేంది నువ్వు అడిగినంత చేసినాడు కదా నువ్వు వస్తే నీ వెనకల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది అదే సీఎం వస్తే నేషనల్ మీడియా మొత్తం కవర్ అవుతుంది స్టేట్ లో ఫేమస్ అయితేనే 2000 కోట్లు అదే దేశంలో అయితే లెక్కేందో తెలుసా అంటే ఎక్కువ చదువుకుంటే మినిస్టర్ గాలవంటేను పచ్చ ఆపేసి లక్షల కోట్లు కొడితే ఖజన నిండిపోవాలి సీఎం వస్తాడా నిజంగా ఏంది నిజంగా మన వెనకాల 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సీఎం అని తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయి చూతా నువ్వు సీఎం ని పిలు ఇండియాలో ప్రతి సిటీలో మనకు స్టార్ హోటల్ ఉంటుంది అన్ని కుదిరితే నువ్వే సీఎం కావచ్చు సీఎం వస్తున్నాడు అంతే నువ్వేం చెప్పకర్లేదు నాకన్ని తెలుసు మినిస్టర్ రఘు స్కామ్లను నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది సైలెంట్గా సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేశాను తొందరలోనే లోపల ఉంటాడు సో జస్ట్ వన్ థింగ్ ఆ ట్రస్ట్లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్ అందరికీ టైం వస్తుంది బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రియలీ అప్రిషియేట్ దాట్ సో హౌస్ ఇట్ గోయింగ్ సార్ ఎలా ఉన్నారు మీరు నువ్వే మార్లేదు చైతన్య ఐఏఎస్ చేసి సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి వెల్ ఇన్ఫాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్ థ్యాంక్స్ అగైన్ సార్ కానీ నాదేముంది సార్ పాలిటిక్స్ లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం ఉన్నాను నమ్మండి అయ్యో అలా కాదు సార్ జస్ట్ ఎనలైజింగ్ అంతే శంకుస్థాపన ఎప్పుడు సార్ వచ్చే 24th 24th గుడ్ వస్తాను అక్కడే అందరు అకౌంట్ సెటిల్ చేద్దాం థ్యాంక్ యూ సార్ ఐల్ టేక్ యూ లీవ్ ఆల్ ది బెస్ట్ సీ యూ సూన్ సార్ నా ఆలోచన కడ్డొస్తేనే వదలను అలాంటిది నా డ్రీమ్ కట్టొస్తావా రేపు 24వ వాడిని దేవుడి నుంచి మనిషి చేస్తావా అదే 24వ వాడిని శవాన్ని చేస్తా వాడు ఎప్పటికీ దేవుడే ఏంటంటే కృష్ణానంద స్వామి భక్తులందరికీ మనకి ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల్లో షాపింగ్ మాల్లు లిక్కర్ మాల్లు సినిమా థియేటర్లు కడుతున్నాం డబ్బులు అవసరం లేదు భక్తులందరికీ ఫ్రీ సారీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది దేవుడంటే అంతులేని ప్రేమ అనంతమైన విశ్వాసం చెరిగిపోని నమ్మకం చైతన్య గారు ఏదో ఎంఎంఎస్ పంపించారు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది కానీ ఆ డబ్బు ఎటు పరిస్థితుల్లో జనాలకి చేరా వాళ్ళ ఆశ నా ఆశయం ఇప్పుడు రెండు నీ చేతిలో ఉన్నాయి నమ్మకాన్ని గెలిపించు ఈషా చావుకి కారణం నువ్వు కాదు కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే దేశంలో కొన్ని వేల మంది ఈషాలకి నువ్వే సాయం చేయాలి అవసరమే అనుకో ఆధారపడటమే అనుకో వాళ్ళకి అర్థించడం మాత్రమే తెలుసు నీకు ఆదుకోవడం తెలుసు నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు నమ్మకాన్ని గెలిపించు నమ్మకాన్ని గెలిపించు